ఆంధ్రప్రదేశ్లో ఇసుక వ్యవహారం తాజా మలుపులు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి గత 4-5 రోజులుగా అనేక మంది వ్యక్తులు, అనేక భవన నిర్మాణ కార్మికుల సంఘాలు మిగతా వారితో చర్చించినప్పుడు రకరకాల అంశాలు, వివరాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వంపై దండెత్తటానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నటువంటి టీడీపీ లేదా మిగిలిన రాజకీయ పక్షాలు ఇసుకను ఒక ఆయుధంగా వినియోగించుకొని తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయనేది మరి గ్రౌండ్ లెవెల్లో, అంటే కింది స్థాయి భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా బాగా క్షామ పీడిత ప్రాంతమైనటువంటి అనంతపురం లేదా ప్రకాశం జిల్లా లేదా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులుగా అనేక ప్రాంతాలకు వలస వస్తుంటారు. కానీ ఈసారి ఊహాతీతంగా ప్రకాశం జిల్లా అనంతపురంలో, తర్వాత ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం మిగిలిన ప్రాంతాల్లో 4-5 జిల్లాల్లో ఎప్పుడూ క్షామంతో కొట్టుమిట్టాడే జిల్లాల్లో భారీగా వర్షాలు కురవటం, కార్మికుల వలస ఆగిపోవటం విచిత్రమైనటువంటి పరిస్థితి. అక్కడ అరెకరమో, పావెకరమో లేదా ఎకరమో ఉన్నటువంటి చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి అనేక మంది బడుగు రైతులు గత అనేక సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా వారంతా వ్యవసాయం కుంటుబడి ఉపాధి లేక కార్మికులుగా మారి, భవన నిర్మాణ కార్మికులుగా మారి అనేక ప్రాంతాలకు వలస వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈసారి వారంతా కూడా, భవన నిర్మాణ కార్మికులంతా కూడా రైతులుగా మారిపోయి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇందుకు కారణం వారికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద వారి ఎకరం కమతానికో అరెకరం కమతానికో వారి లెక్క ప్రకారం వారికి కొంత ఆసరా దొరకటం, వర్షాలు సమృద్ధిగా కురవటం, మొత్తం మీద కార్మికులంతా తమ ఉపాధిని బయట వెతుక్కోవాల్సిన పని లేకపోవటం. మరొక అంశం, ఎప్పుడూ లేని విధంగా నవంబర్ నెల ప్రారంభం వరకు కూడా మరి తుఫానులు, వర్షాలతో నదులన్నీ కూడా తటాకాల్లో నిండిపోయి మరి ఇసుక తీయటానికి ఏమాత్రం వీలు లేనటువంటి పరిస్థితులు అన్ని నదుల్లోనూ, నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా సాహసించి ఇసుక తీయాలన్నా కూడా నదుల్లోకి ఆ వాహనాలు కూరుకుపోయి జారిపోయి మరి ప్రాణ ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి. ఈ స్థితిలో ఇసుక లభ్యం సాధ్యమా అనేది ఆలోచించాలి. మరొక అంశం, ఇప్పటికే లక్షల టన్నుల ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా దాచేసినటువంటి వారి మీద గత 2-3 రోజులుగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. వారంతా ఎవరో, ఏ పార్టీకి చెందినవారో పరోక్షంగా అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు వీరందరూ ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా లక్షల టన్నులు దాచేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి, అవన్నీ బయటకు తీస్తున్నారు. మొత్తం మీద కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రతిపక్షం వేసిన ఎత్తుగడలో ప్రభుత్వం కూడా కొంత పడిపోయింది. ప్రభుత్వం ముందే మేలుకొని విజిలెన్స్ దాడులు జరిపి అక్రమంగా నిల్వ చేసిన వారందరినీ మరి అదుపులోకి తీసుకొని ఆ ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తే కొంత మేలు జరిగేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి ఇసుక ర్యాంపుల్లోకి వాహనాలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి ఇప్పుడు ఇసుకని అందుబాటులోకి తీసుకురావటం పెద్ద విషయం కాదు. కానీ ప్రతిపక్షం కానీ, ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న తెలుగుదేశం కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ చెప్తున్నట్టు లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు,
రోడ్డుకెక్కుతున్నారు అనేది మటుకు నిజంగా వాస్తవం కాదనేది ప్రాక్టికల్గా అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా వరదలు రావటం, అనంతపురం జిల్లాలో అద్భుతంగా వర్షాలు పడటం, అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి, నిండు కుండల్లా చెరువులు వాగులు వంకలు నదులు అన్నీ నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ స్థితిలో పంట దిగుబడులు పెరగడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి స్థితిలో, రైతులు అందరూ కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి స్థితుల్లో, వ్యవసాయ కూలీలుగా ఇంతకాలం బతికిన వారు కూడా ఇప్పుడు రైతు ఆసరాతో ప్రభుత్వం కల్పించే భరోసాతో ఎంతో కొంత లబ్ధి పొంది వ్యవసాయం చేసుకోవడానికి ముందుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో, మరి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే కొంతమంది ఇబ్బంది పడవచ్చు, 100% ఇబ్బంది పడటం లేదని చెప్పలేం, కానీ అది ప్రతిపక్షం గగ్గోలు పెడుతున్నంతగా, ప్రతిపక్షం మరి బహిరంగంగా చూపిస్తున్న భూతద్దంలో చూపిస్తున్నంతగా లేదన్నది మటుకు అక్కడ ఆ ప్రాంతంలో తిరిగి ఆ ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంతాల్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే అర్థమవుతున్నటువంటి విషయం. ముఖ్యంగా మరి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు 4 గంటల నిరాహార దీక్ష, ఇలాంటివన్నీ చీప్ టెక్నిక్స్. మరి మరో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రేపేదో వైజాగ్లో ర్యాలీ లాంగ్ మార్చ్ లాంటివి ఏదో, ఇవన్నీ కూడా తమ ఉనికిని చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతోందే తప్ప నిజానికి సమస్యను అడ్రస్ చేస్తున్నట్టుగా, సమస్యను జనం ముందు ప్రతిబింబిస్తున్నట్టుగా ఎక్కడా కనబడలేదు. అసలు వాతావరణ పరిస్థితులు ఏంటి, జరుగుతున్నదేంటి? నిజానికి ఏ ప్రతిపక్ష నాయకుడైనా వర్షాలు జోరున కురుస్తున్నప్పుడు భవన నిర్మాణం సాగించగలడా? ఒక పక్క కుండపోతగా వర్షాలు కురుస్తున్న సమయంలో ఏ నిర్మాణమైనా సాగుతుందా? సాగదు. కుండపోతగా వర్షాలున్న సమయంలో నదుల్లోకి వెళ్ళి ఇసుకను తీసుకురావడం సాధ్యమా? అసాధ్యం. మరి ఏ రకంగా ఇసుక కొరత సృష్టించారని, ఇదంతా కూడా గత 5 ఏళ్లుగా కోట్లాది రూపాయలు 100,000 కోట్ల రూపాయల ఇసుక మీద మరి అక్రమంగా సంపాదించినటువంటి తెలుగుదేశం వర్గాలు ఒక్కసారిగా వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయటానికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళకి కర్ణ కఠోరంగా ఉండిపోయాయి. మింగలేక కక్కలేని పరిస్థితి ఏర్పడింది. దాని ఫలితంగానే ఇంత గగ్గోలు పెడుతున్నట్టుగా ప్రజల్లో ఉన్నటువంటి భావన, ఇది ఎనలిస్టులో బయట చెప్తున్నటువంటి మాట కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఎవరిని అడిగినా ఈ మాటే చెప్తున్నారు. ఇంతకాలం దోపిడీకి అలవాటు పడ్డటువంటి వర్గాలు ఇప్పుడు ఆ దోపిడీకి తలుపులు మూసుకుపోవడం వల్ల గగ్గోలు పెడుతున్నారే తప్ప నిజానికి అంత భయంకరమైన పరిస్థితి లేదు. పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ వీరు భూతద్దంలో చూపిస్తున్నంత తీవ్రమైనటువంటి పరిస్థితులు లేవని మాత్రం అందరూ చెప్తున్నారు. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారం వెనక తెలుగుదేశం రాజకీయ కోణం, ఆయన మరి అనుబంధ పార్టీగా ఉన్నటువంటి మరో నటుడి రాజకీయ ఉనికి ప్రస్థానం, ఇవన్నీ తప్ప మరొకటి కాదని అన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇసుక కొరత మరొక్క 10 రోజుల్లోనే తీరిపోయే అవకాశం ఉందని మరి ప్రభుత్వం చెబుతోంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.